హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గోదావరి పిలిచింది అని చెప్పి మనకి వాట్సప్లో ఒక కథ వచ్చిందండి ఈ కథ బా అనిపించింది మీకు చదివి వినిపిస్తాను మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంత చదువు చదివించింది ఇండియాలో చేయడానికా ఏమయ్యా గురజాడ అప్పారావు గారు ఇల్లు చూసావా అని అడిగాడు దక్షిణామూర్తి దానికి ఆ అబ్బాయి అప్పారావు గారంటే ఎవరండి అని ఎదురడిగాడు అవును బీటెక్ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముంది ఇక కథలోకి వెళ్దాం కొత్తగా పెళ్ళైన కూతుర్ని అల్లుడిని అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేయించి భోజనాలు అయ్యేసరికి ఒంటి గంట అయింది కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని ఎక్కారు దక్షిణామూర్తి దంపతులు ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్లి జ్ఞాపక జ్ఞాపకానికి వచ్చింది అప్పుడు కూడా ఇలాగే పెళ్ళైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా నాన్న ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళైనా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణ స్వామి దర్శనం కారు నేషనల్ హైవే మీద పరిగెడుతోంది చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలు దూరంగా పచ్చదుప్పటి కప్పుకున్నట్లున్న కొండలు గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి దక్షిణామూర్తి కడుపు నిండింది మనసు మాత్రం వెలితిగా ఉంది వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఈ మధ్యనే అమ్మాయి పెళ్లి చేశాడు అల్లుడికి అమెరికాలో ఉద్యోగం మంచి స్థితిమంతుల కుటుంబం భార్య తరఫు బంధువుల ద్వారా వచ్చిన సంబంధమని మరో ఆలోచన లేకుండా పెళ్లి జరిపించాడు ఒక వారం రోజుల్లో కూతురు అల్లుడు అమెరికా వెళ్ళిపోతారు తనను అసలు తన అసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు మంచి చెడ్డ కళ్ళెదురుగా ఉంటే ఉంటే బాగుంటుందని భార్య పట్టుబడితే కాదనలేక ఒప్పుకున్నాడు అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థం అప్పుడు వియ్యంకుడుతో అనేసాడు మీకు పది తరాలకు తరగని ఆస్తి అబ్బాయి పదేళ్ళుగా అమెరికాలో సంపాదించుకున్నాడు నాకు ఒక్కగానొక్క కూతురు నాదంతా నా కూతురికే ఇంకా అమెరికా దేనికంటారు ఇక్కడే ఉండమని చెప్పకూడదు బావగారు ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారు అని ఇంత చదువు చదివించింది ఇండియాలో చేయడానికా అని రాచనాగు లేచినట్టు లేచింది వీయపురాలు ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి పంతొమ్మిది వందల అరవైలలో చెన్నైలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు దక్షిణామూర్తి తలుచుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోయేవాడే కానీ సొంత గడ్డ మీద మమకారం ఏం చేసినా మన ఊరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత ఊళ్ళోనే స్థిరపడేలా చేశాయి స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారు చేసే ఇంజనీరింగ్ వర్క్షాప్ ప్రారంభించాడు తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు తండ్రి ఇచ్చిన పది ఎకరాల పొలం పాతికెకరాలకు పెంచాడు చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై ఊరికి పెద్ద దిక్కుగా మారాడు అందరూ పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్ బీఎస్సీ చేయించాడు మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోశాడు కానీ పిల్ల పెళ్లి చేశాక మన చేతుల్లో విషయం కాదు కదా మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గర ఉండదు మనం బెంగపడితే మన కంటికి కనబడదు ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కు లేదా మన పిల్లలకి అమెరికా తప్ప దారి లేదా మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా వేల మైళ్ళు ఏళ్లకు ఏళ్ళు దూరమైపోవాలా కడియంలో కాసేపు ఆపాలయ్య డ్రైవర్కి చెప్పి కార్ ఆపించాడు ఏవో పూల మొక్కలు కొనుక్కుంటానంది మరి కడియంలో కారాగింది అందరూ దిగారు అదొక పూల స్వర్గం వియపురాలు ఎప్పుడు చూడలేదేమో తెగ సంబరపడిపోయింది రంగురంగుల పూలు ఒకటా రెండా వందల రకాల పువ్వులు తివాచి పరిచినట్టు ఎరుపు నలుపు పసుపు నీలం తెలుపు గులాబీలు చామంతులు అదొక పూల సామ్రాజ్యం కారు ధవళేశ్వరం బ్యారేజీ సమ సమీపించింది నాన్న కాటన్ మ్యూజియంకి వెళ్దాం దక్షిణామూర్తి కూతురు అంది సాయంత్రం అయ్యింది చీకటి పడేలా ఉంది ఇప్పుడు మ్యూజియం అంటావేమిటే ఇంటికి వెళ్ళాక బోల్డ్ పనుంది తర్వాత చూద్దాంలే అయినా చూడ్డానికి ఏముంది మీ నాన్న నువ్వే ఎప్పుడు చూసేది అదే కదా అంది దక్షిణామూర్తి భార్య హైమ అది కాదమ్మా ఆయనకి ఒకసారి చూపిద్దామని కూతురు అనేలోగా దక్షిణామూర్తి కారు దిగాడు ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడు గుడికి వెళ్ళినట్టు కాటన్ మ్యూజియానికి వెళ్ళక మానదు మానడు బ్రిడ్జ్ పక్కనే ఉన్న పదడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్ అడిగాడు అది ఎవరి విగ్రహం మామయ్య గారు అని హైదరాబాదులో పెరిగి అమెరికాలో పనిచేసే వాళ్ళకి కాటన్ గురించి తెలియదు కదా చానాళ్ల క్రితం ఒకసారి ట్రైన్లో వస్తుండగా విజయనగరకు రాడు తగిలాడు ఏమయ్యా గురజాడ అప్పారావు గారు ఇల్లు చూసావా అని అడిగాడు దక్షిణామూర్తి దానికి ఆ అబ్బాయి అప్పారావు గారంటే ఎవరండి అని ఎదురడిగాడు అవును బీటెక్ చదివిన ఆకుర్రాడికి గుర్రాజ గురజాడ అప్పారావు అవసరం ఏముంది విజయనగరంలో పుట్టి విజయనగరంలో పెరిగిన వాడికి గురజాడ అప్పారావు అంటే తెలియకపోగాలేంది హైదరాబాద్లో పెరిగి అమెరికాలో సెటిల్ అయిన వాడికి కాటన్ తెలియకపోవడంలో తప్పేం లేదనుకున్నాడు దక్షిణామూర్తి మ్యూజియం ముందు భాగంలో పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలు పనిముట్లు వాహనాలు ఉన్నాయి వాటిని ప్రత్యేకంగా లండన్ నుంచి కాటన్ తెప్పించారు కొంచెం ముందుకు వెళ్తే డెల్టాలో పది లక్షల ఎకరాలకు నీరు అందించే గొప్ప ప్రాజెక్టును కేవలం ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసిన కర్మయోగి గ్రేట్ సార్ సి ఆర్థర్ కాటన్ ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు లోపలికి వెళ్ళాక ప్రాజెక్టు వివరాలు ఫోటోలు చిత్రాలు ఒక్కొక్కటి వివరించి చెబుతోంది కూతురు అల్లుడికి అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు ఆ రోజుల్లో అంటే నూట ఎనభై మూడు ఏళ్ల క్రితం ఇక్కడ తినడానికి వరి లేదు ఇంట్లో పెళ్ళైతేనో లేదంటే శుభకార్యాలప్పుడు మాత్రమే వరి అన్నం మామూలు రోజుల్లో జొన్న సంకటే గోదావరికి వరదొస్తే అడ్డే లేదు కరువు కాటకాలు జనాభా క్షయం ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి అప్పుడే కాటన్ అనూహ్య ప్రవేశం ప్రాజెక్ట్ కట్టి ప్రజల కన్నీళ్ళు తుడవడం అనేది నిజానికి ఆయన పని కాదు కేవలం ఈ ప్రాంత పన్ను వసూలు అధికారి మాత్రమే కానీ కష్టం నష్టం తెలుసుకున్నాడు కంపెనీకి నచ్చజెప్పాడు ఐదేళ్ళంటే ఐదేళ్లలోనే అంచనా వ్యయం లోపే ఖర్చు పెట్టి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలతో పని పూర్తి చేసి చూపించాడు దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు మన ఊళ్ళో పుట్టలేదు మన దేశమే కాదు మన భాష కాదు మన మనిషే కాదు అయినా మన కోసం పది లక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో వందో వంతు మన నాయకులు మన విద్యావంతులు ఏదో ఒక రంగంలో కృషి చేస్తే మన దేశం ఇలా ఉంటుందా బాబు అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు నా మాటలు విసుగనిపించాయో అనిపించాయో ఏమో అనుకున్నాడు దక్షిణామూర్తి మరునాడు అల్లుడు కూతురు బయలుదేరారు చీర సారే కానుకలు అన్ని సర్ది పక్కన పెట్టారు పెళ్లి ఫోటోలు వచ్చాయి చూసుకున్నారు వీడియో కూడా చూశారు సాయంత్రమే ట్రైన్ ఎక్కడం అనుకున్న సమయం రానే వచ్చింది సాయంత్రం ఐదు గంటలైంది అల్లుడు కూతురు రెడీ అయ్యారు దక్షిణామూర్తికి భార్య హైమకి కాళ్ళకు నమస్కారం చేశారు హైమ కూతుర్ని పట్టుకుని బావురు మంది వియపురాలు ఓదార్చింది ఆరున్నరకి రాజమండ్రిలో ట్రైన్ ఎక్కించారు వెళ్ళొస్తే మామయ్య గారు అల్లుడు చేతిలో చేసి నొక్కుతూ చెప్పాడు సరే జాగ్రత్త హైదరాబాద్లో దిగగానే ఫోన్ చేయండి కళ్ళు చెమరుస్తుండగా గద్గద స్వరంతో అన్నాడు ట్రైన్ కదిలింది